Welcome to second BSc students. This is Teja Madhuri, lecturer in mathematics from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, which is affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Now we have to discuss about second BSc fourth semester mathematics paper real analysis. In this we have to discuss about fifth unit Riemann integration. ఆల్రెడీ ఫిఫ్త్ యూనిట్లో మనం లాస్ట్ క్లాస్ వరకు ఏం చూసుకున్నాము, ఏవైనా రెండు పార్టీషన్స్ P1 P2 అనే రెండు పార్టీషన్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B కి ఎగ్జిస్ట్ అయితే దాని నుంచి ఏం డిరైవ్ చేసాము, ఫస్ట్ పార్టీషన్ P1 యొక్క లోయర్ రీమాన్ సమ్ వాల్యూ అనే దానికంటే సెకండ్ పార్టీషన్ P2 యొక్క అప్పర్ రీమాన్ సమ్ అనే వాల్యూ ఎక్కువగా ఉంటుంది అని ప్రూవ్ చేసాము. అంటే ఏంటి, L(P1, F) అనేది <= U(P2, F) కింద ఎగ్జిస్ట్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B టెన్స్ టు R బి ఏ బౌండెడ్ ఫంక్షన్. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B నుంచి రియల్ నెంబర్స్కి కన్సిడర్ చేస్తే అది ఒక బౌండెడ్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ద ఇన్ఫిమమ్ ఆఫ్ సెట్ కన్సిస్టింగ్ U(P, F) సచ్ దట్ P బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B ఈజ్ కాల్డ్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B. అంటే ఏంటి, ఇప్పుడు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏం చెప్తున్నాము, ద ఇన్ఫిమమ్ ఆఫ్ U(P, F) అంటున్నాం. అంటే ఏంటి, ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B టెన్స్ టు R తీసుకున్నాం కదా, అండ్ అలాగే P అనే ఒక పార్టీషన్ కూడా ఫంక్షన్కి కన్సిడర్ చేస్తే, ఇచ్చిన ఫంక్షన్కి కన్సిడర్ చేస్తే ఇప్పుడు దానికి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్ లోయర్ రీమాన్ సమ్ ఉంటుంది కదా, దాంట్లోంచి అప్పర్ రీమాన్ సమ్ తీసుకుని ఆ అప్పర్ రీమాన్ సమ్కి ఇన్ఫిమమ్ వాల్యూనే నథింగ్ బట్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కింద డిఫైన్ చేసుకుంటాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇంటిగ్రల్ A(B)F(x) dx. అప్పర్ రీమాన్ అంటున్నాం కాబట్టి ఇది అప్పర్ లిమిట్ ఉంటుంది కదా, పీకి బార్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే అప్పర్ వాల్యూకి బార్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని ఎలా డినోట్ చేస్తాం, ఇంటిగ్రల్ A(B)F(x) dx. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, ఎఫ్ అనే ఒక బౌండెడ్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే అండ్ అలాగే పీ అనే ఒక పార్టీషన్ కూడా కన్సిడర్ చేస్తాం. అయితే అలా కన్సిడర్ చేసిన పార్టీషన్కి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్ వాల్యూలో వాల్యూకి ఇన్ఫిమమ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే అదే ఆ కరస్పాండింగ్ ఫంక్షన్ యొక్క అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని ఎలా డినోట్ చేస్తాము, ఇంటిగ్రల్ A(B)F(x) dx. నెక్స్ట్ సిమిలర్గానే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్. లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B టెన్స్ టు R బి ఏ బౌండెడ్ ఫంక్షన్. ఎఫ్ అనేదాన్ని ఒక బౌండెడ్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ద సుప్రీమమ్ ఆఫ్ సెట్ ఆఫ్ L(P, F) సచ్ దట్ P బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B ఈజ్ కాల్డ్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B. అంటే ఏంటి, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఎలా కన్సిడర్ చేసాము, క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B నుంచి రియల్ నెంబర్స్కి ఎగ్జిస్ట్ అయ్యేలా ఒక బౌండెడ్ ఫంక్షన్ని తీసుకున్నాం. అయితే ఇప్పుడు అలా తీసుకున్న ఫంక్షన్కి P అనే ఒక పార్టీషన్ కూడా కన్సిడర్ చేస్తే ఆ పార్టీషన్కి ఎగ్జిస్ట్ అయ్యే లోయర్ రీమాన్ సమ్కి సుప్రీమమ్ వాల్యూని కనుక ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే ఏమంటాము, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B అని డిఫైన్ చేసుకుంటాం. అండ్ అలాగే దాన్ని ఎలా డినోట్ చేస్తాము, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇంటిగ్రల్ A(B)F(x) dx. బార్ ఎక్కడ మెన్షన్ చేస్తాం, ఇప్పుడు ఇంటిగ్రల్కి లోయర్ లిమిట్ దగ్గర డిఫైన్ చేస్తాం. ఎందుకు లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటున్నాం కాబట్టి, అంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని బౌండెడ్ ఫంక్షన్ని కన్సిడర్ చేస్తే దాంట్లో ఆ ఫంక్షన్ కన్సిడర్ చేసినప్పుడు ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేస్తాం కదా, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్కి తీసుకున్న పార్టీషన్కి ఎగ్జిస్ట్ అయ్యే లోయర్ రీమాన్ సమ్కి సుప్రీమమ్ వాల్యూని కనుక ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఆ కరస్పాండింగ్ ఫంక్షన్ యొక్క లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కింద డిఫైన్ చేసుకుంటాం. అండ్ అలాగే దాన్ని ఎలా డినోట్ చేస్తాం, ఇంటిగ్రల్ A(B)F(x) dx కింద డినోట్ చేస్తాం. నెక్స్ట్ డార్బాక్స్ థీరం. డార్బాక్స్ థీరం అంటే ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B టెన్స్ టు R బి ఏ బౌండెడ్ ఫంక్షన్ దెన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ > 0 దెర్ ఎగ్జిస్ట్ δ > 0 సచ్ దట్ ఫస్ట్ది ఏం ప్రూవ్ చేయాలంటే U(P, F) < ఇంటిగ్రల్ A(B)F(x) dx + ϵ. సెకండ్ది L(P, F) > ఇంటిగ్రల్ A(B)F(x) dx - ϵ. అంటే ఏంటి, ఎఫ్ అనేది కనుక ఒక బౌండెడ్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తే దానికి ఒక ఎప్సిలాన్ అనే పాజిటివ్ వాల్యూని తీసుకుంటున్నాం. సిమిలర్గానే ఎప్సిలాన్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దాని నుంచి డెల్టా అనేది కూడా ఇంకొక పాజిటివ్ వాల్యూని తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనం టూ కండిషన్స్ని ప్రూవ్ చేయాలి, తీసుకున్న ఆ పార్టీషన్కి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ కంటే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఉంటుంది కదా, దానికి కనుక ఎప్సిలాన్ అంటే ఏదో ఒక పాజిటివ్ వాల్యూని యాడ్ చేస్తే వచ్చేదే
ఈ అప్పర్ రీమాన్ సమ్ కంటే పెద్దగా ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సిమిలర్గానే ఈ పార్టీషన్కి ఎగ్జిస్ట్ అయ్యే లోయర్ రీమాన్ సమ్మే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్లోంచి ఏదైనా ఒక ఎప్సిలాన్ అంటే పాజిటివ్ వాల్యూని తీసేస్తే వచ్చే రిక్వైర్డ్ వాల్యూ కంటే లోయర్ రీమాన్ సమ్ వాల్యూయే ఎక్కువ ఉంటుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, క్లియర్గా హైపోథెసిస్ నుంచి ఏం కన్సిడర్ చేసాము, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి ఎఫ్ అనే ఫంక్షన్ ఒక బౌండెడ్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేసాం. క్లియర్గా ఏదైనా ఒక ఫంక్షన్ కనుక బౌండెడ్ అయింది అంటే బౌండెడ్ సీక్వెన్స్ డెఫినేషన్ బౌండెడ్ సీక్వెన్స్ డెఫినేషన్ నుంచి సిమిలర్గానే దాని నుంచి బౌండెడ్ ఫంక్షన్ డెఫినేషన్ నుంచి ఏం చెప్పచ్చు, దెర్ ఎగ్జిస్ట్ కే గ్రేటర్ దాన్ జీరో సచ్ దట్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, కే అనే ఒక పాజిటివ్ వాల్యూని కనుక తీసుకుంటే ఈ ఫంక్షన్కి మోడ్ అప్లై చేస్తే వచ్చే రిక్వైర్డ్ వాల్యూ ఏమవుతుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా సరే ఆ వాల్యూ అనేది లెస్ దాన్ కే కింద ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బౌండెడ్ టు దట్ కే వాల్యూ అని డిఫైన్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు క్లియర్గా బౌండెడ్ ఫంక్షన్ నుంచి అది రాసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాలి, హైపోథెసిస్ నుంచి క్లియర్గా ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో అయ్యగా దాన్ని కన్సిడర్ చేసాం, లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో. అయితే ఇప్పుడు మనం అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్స్ నుంచి ఫస్ట్, సిన్స్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏంటి, ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ సెట్ ఆఫ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ సిమిలర్గానే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ నుంచి డెఫినేషన్ నుంచి ఏం రాస్తాం, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, ఇప్పుడే కదా డిఫైన్ చేసుకున్న అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అండ్ అలాగే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఆ రెండు డెఫినేషన్స్ నుంచి ఆ వాల్యూస్ని అక్కడ నోట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు దెర్ ఎగ్జిస్ట్ పీ వన్ బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి పీ వన్ అనే ఒక పార్టీషన్ని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు సచ్ దట్ అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ పీ వన్ కన్సిడర్ చేసాము అంటే దాన్ని మనం ఎలా డిఫైన్ చేసుకున్నామంటే యూ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై టూ అవుతుంది అని. అండ్ అలాగే ఎల్ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ అనేది గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై టూ కింద ఎగ్జిస్ట్ అవుతుంది అని కన్సిడర్ చేసాం. అంటే ఏంటి సిమిలర్గా పీ వన్ అనే ఒక పార్టీషన్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యేలాగ యూ ఆఫ్ పీ వన్ కామా అప్పర్ రీమాన్ సమ్కి ఒక కండిషన్ కన్సిడర్ చేసాం, సిమిలర్గానే లోయర్ రీమాన్ సమ్ కూడా ఒక కండిషన్ కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు లెట్ పీ వన్ హ్యాస్ పీ మైనస్ వన్ పార్టీషన్ పాయింట్స్ ఎక్స్క్లూడింగ్ ద ఎండ్ పాయింట్స్ ఏ కామా బి. అంటే ఏంటి, ఏ కామా బి అంటే ఎండ్ పాయింట్స్ కాకుండా పీ వన్కి పీ మైనస్ వన్ పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు క్రోనికల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఫోర్ కే ఇంటూ పీ మైనస్ వన్ విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో. క్లియర్గా డెల్టాని మనం ఏమని కన్సిడర్ చేస్తాం, డెల్టా గ్రేటర్ దెన్ జీరో కదా, దానికోసం ఒక వాల్యూని కన్సిడర్ చేసాం. అది ఎలాగ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ లోని అండ్ అలాగే ఎప్సిలాన్ లాగా ఉంది. క్లియర్గా ఎప్సిలాన్ అనేది ఏంటి, పాజిటివే కదంటే పాజిటివ్ వాల్యూ తీసుకున్నామంటే అది ఆల్వేస్ పాజిటివే అవుతుంది కదా, కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఫోర్ కే ఇంటూ పీ మైనస్ వన్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. అయితే ఇప్పుడు లెట్ పీ బీఏ ఎనీ పార్టీషన్ విత్ నార్మ్ పీ లెస్ దాన్ డెల్టా. అంటే ఏంటి, పీ అనేది కనుక ఇంకొక ఏదో ఒక పార్టీషన్ కన్సిడర్ చేస్తే క్లియర్గా దానికి నార్మ్ పీ వాల్యూ అనేది ఏమవుతుంది, లెస్ దాన్ డెల్టా అయ్యేలాగా పీ అనే ఒక పార్టీషన్ని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు నవ్ పీ టూ ఈజ్ ఈక్వల్ టు పీ యూనియన్ పీ వన్. ఇప్పుడు ఇంకొక పార్టీషన్ పీ టూని కన్సిడర్ చేసాం, అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ పీకి పీ వన్కి తీసుకున్నాం కదా, పీ అనే ఒక పార్టీషన్ తీసుకున్నాము, పీ వన్ అని ఇంకొక పార్టీషన్ తీసుకున్నాం, రెండాట్లకి యూనియన్ అప్లై చేస్తే వచ్చేదే పీ టూ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు దెన్ పీ టూ కంటైన్స్ అట్మోస్ట్ పీ మైనస్ వన్ పాయింట్స్ మోర్ దెన్ పీ. అంటే ఏంటి, క్లియర్గా పీ టూ అంటున్నామంటే పీ తోటి పీ వన్ కూడా ఉంటుంది, అంటే పీ కంటే మోర్ దెన్ పాయింట్స్ అనేవి పీ టూలో కంటైన్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు దెన్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ యూ ఆఫ్ పీ టూ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ కే ఇంటూ పీ మైనస్ వన్ డెల్టా ఇంటూ డెల్టా. అంటే ఏంటి, ఇప్పుడు అప్పర్ రీమాన్ సమ్ ఆఫ్ పీకి ఎగ్జిస్ట్ అయింది, సిమిలర్గానే పీ టూకి ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్, ఈ రెండాటికి కనుక సబ్ట్రాక్షన్ అప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది, క్లియర్గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ కే ఇంటూ పీ మైనస్ వన్ ఇంటూ డెల్టా. ఆల్రెడీ మనం డెల్టా వాల్యూ ఏమనుకున్నాం, ఎప్సిలాన్ బై ఫోర్ కే ఇంటూ పీ మైనస్ వన్ అనుకున్నాం కదా, ఆ వాల్యూని కనుక ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమేమి క్యాన్సిల్ అవుతుంది, పీ మైనస్ వన్ కే ఇంటూ పీ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది, న్యూమరేటర్లోనే డినామినేటర్లోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ అలాగే టూ ఫోర్ క్యాన్సిల్ అయింది, రిమైన్స్ మనకి ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ వాల్యూ ఎప్సిలాన్ బై టూ కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే ఏంటి, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ యూ ఆఫ్ పీ టూ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై టూ. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న మైనస్ యూ ఆఫ్ పీ టూ కామా ఎఫ్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ టూ కామా ఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై
2. ఇక్కడ క్లియర్గా ఏంటి మనకి ఏం తెలుసు రెండు పార్టీషన్స్ కన్సిడర్ చేస్తే యూ ఆఫ్ పీ టూ కామా ఎఫ్ కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ ఎక్కువ ఉంటుంది కదా ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది దట్ ఇంప్లైస్ యూ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై టూ అంటే మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది యూ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై టూ క్లియర్గా ఇక్కడ యూ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్కి కనుక మనం ఇది మనం ఏం చూపించాలి అసలు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అనేది కనుక లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ అని చూపించాలి కదంటే ఇక్కడ మనకి ఏం రావాలి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ రావాలి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే డెఫినేషన్ నుంచి ఏంటి క్లియర్గాని అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూకి క్లియర్గా మనకి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూకి అప్పర్ రీమాన్ సమ్కి ఉన్న డెఫినేషన్ నుంచి ఏం చెప్తాము అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనిఫిమమ్ ఆఫ్ అప్పర్ రీమాన్ సమ్ అంటే ఏంటి అప్పర్ రీమాన్ సమ్కి గనక మనం ఇనిఫిమమ్ వాల్యూ అప్లై చేస్తే వచ్చేది అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కింద డిఫైన్ చేసుకుంటాం సిమిలర్గా ఇక్కడ కనుక మనకి ఉన్నది ఏంటి పీ వన్కి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్ యూ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ఏ కదా దానికి గనక ఇనిఫిమమ్ అప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు కనుక అప్పర్ రీమాన్ సమ్కి మనం ఇనిఫిమమ్ అంటే దాన్ని చిన్నది చేయగలిగితేనే కదా మనం అది ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఆ అప్పర్ రీమాన్ సమ్కి కనుక మనం ఎలాంటి ఇనిఫిమమ్ వాల్యూ అప్లై చేయకపోతే క్లియర్గా ఏమవుతుంది అప్పర్ రీమాన్ సమ్ అనేది లెస్ దాన్ టు ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా అంటే ఇప్పుడు ఆ పార్ట్ నుంచి మనం ఏం రాయొచ్చు యూ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ ఆల్రెడీ మనం ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో అని కండిషన్ తీసుకున్నప్పుడు అక్కడ ఏం ప్లేస్ చేసుకున్నాం యూ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ అనేది లెస్ దాన్ టు ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై టూ ఆ వాల్యూని కనుక ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది దట్ ఇంప్లైస్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ విచ్ ఈజ్ లెస్ దాన్ టు ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై టూ ఇక్కడ ఆల్రెడీ ముందే ఒక ఎప్సిలాన్ బై టూ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దాన్ని కూడా దీనికి యాడ్ చేస్తాం అంటే ఏమైంది లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై టూ ప్లస్ ఎప్సిలాన్ బై టూ ఇక్కడ ఎప్సిలాన్ బై టూ టర్మ్స్ రెండు ఉన్నాయి కాబట్టి వాటిని యాడ్ చేస్తే టూ ఎప్సిలాన్ బై టూ అవుతుంది న్యూమరేటర్లో ఉన్న టూ డినామినేటర్లో ఉన్న టూ కూడా రెండు క్యాన్సిల్ అయితే ఇంకా రిమైన్స్ మనకి ఎప్సిలాన్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఏం ఎగ్జిస్ట్ అయింది దట్ ఇంప్లైస్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ విచ్ ఈజ్ లెస్ దాన్ టు ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏంటి ఇది ఫస్ట్ పార్ట్ ప్రూవ్ అయినట్టే కదా అంటే డార్బాక్స్ థీరంలో ఫస్ట్ పార్ట్ అనేది ప్రూవ్ అయింది సిమిలర్గానే వీ క్యాన్ ప్రొసీడ్ దట్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ గ్రేటర్ దాన్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ ఫర్ ఈచ్ పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి విత్ నార్మ్ పీ లెస్ దాన్ డెల్టా అంటే ఏంటి సిమిలర్గా ఇదే ప్రాసెస్ అప్లై చేసి మనం ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అనేది కూడా గ్రేటర్ దాన్ టు ఇంటిగ్రల్ ఏ టు ఏ బార్ టు బీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయొచ్చు అంటే టూ పార్ట్స్ ఇలా ప్రూవ్ చేస్తే ఇంకేమైంది హెన్స్ ప్రూవ్డ్ ద థీరం అంటే డార్బాక్స్ థీరం స్టేట్మెంట్ నుంచి అది ప్రూవ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ థీరం లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ బి అ బౌండెడ్ ఫంక్షన్ దెన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి రియల్ నెంబర్స్కి ఎగ్జిస్ట్ ఏదైనా ఒక బౌండెడ్ ఫంక్షన్ కనుక కన్సిడర్ చేస్తే మనం అప్పుడు ఏం ప్రూవ్ చేయాలి లోయర్ రీమాన్ సమ్ వాల్యూ కంటే అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ అనేది పెద్దగా ఉంటుంది లేకపోతే సమ్టైమ్స్ కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే మాత్రం ఈక్వల్గా ఉంటుంది అని అంటే విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి దాని గురించి ప్రూఫ్ లెట్ పీ వన్ కామా పీ టూ ఆర్ టూ పార్టీషన్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా పీ ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి పీ వన్ అండ్ అలాగే పీ టూ అనేవి కనుక రెండు పార్టీషన్స్ అని కన్సిడర్ చేస్తే ఆల్రెడీ మనం ఒక థీరం ప్రూవ్ చేసాం ఏంటది ఫస్ట్ పార్టీషన్ పీ వన్ యొక్క లోయర్ రీమాన్ సమ్ వాల్యూ కంటే సెకండ్ పార్టీషన్ యొక్క అప్పర్ రీమాన్ పీ టూ యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ పెద్దగా ఉంటుంది అని కన్సిడర్ చేసాం ఆ థీరం స్టేట్మెంట్ నుంచి అది ఇక్కడ రాసుకుంటే ఏమవుతుంది ఎల్ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ టూ కామా ఎఫ్ దట్ ఇంప్లైస్ ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది టర్మ్ ఏంటి ఎల్ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ఏ కదంటే పీ వన్కి ఎగ్జిస్ట్ అయిన లోయర్ రీమాన్ సమ్ ఆ లోయర్ రీమాన్ సమ్కి కనుక మనం సుప్రీమం అప్లై చేస్తే ఏమవుతుంది ఎంత లోయర్ అంటే అది చిన్న వాల్యూ కదా దానికి ఎంత సుప్రీమం వాల్యూ అప్లై చేసినా వచ్చే వాల్యూ ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ టూ కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఏంటమ్మా బై నోన్ థీరం నుంచి ఏం కన్సిడర్ చేసాం ఎల్ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ టూ కామా ఎఫ్ అని కన్సిడర్ చేసాం అయితే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం ఎగ్జిస్ట్ అయింది ఎల్ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్ఏ కదా అంటే ఆ ఎల్ ఆఫ్ పీ వన్ కామా ఎఫ్కి కనుక మనం సుప్రీమం అప్లై చేస్తే ఎగైన్ అది ఏమవుతుంది ఎంత ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే ఏంటి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ లోయర్ రీమాన్ సమ్మే కదా ఆ లోయర్ రీమాన్ సమ్కి ఎంత సుప్రీమం అప్లై చేసినా సరే అది అప్పర్ రీమాన్ సమ్ అయితే దాటేసి వెళ్ళిపోదు కదా కాబట్టి ఇప్పుడు ఏం అప్లై చేసామంటే
supremum of L of P1, F such that P belongs to phi of closed interval A, B less than or equal to U of P2, F for all P2 partitions of closed interval A, B. And that implies same in the supremum of L of P, F such that P belongs to phi of closed interval A, B which is less than or equal to U of P2, F. And now clear the supremum of L of P, F and nothing but the lower Riemann integral apply just same in the that implies integral A bar to B f of x dx less than or equal to U of P2, F. Similar gaani manam right hand side koda left hand side ela apply chesamo right hand side koda alage infimum value apply chesthe vache required value em avutundi integral a to b bar f of x dx ante therefore em cheppochu total ga integral a bar to b f of x dx less than or equal to integral a to b bar f of x dx ide kada manam prove cheyalasindi hence proved the theorem. Next oka note point, if f from closed interval a, b tends to R and small m, capital M are the infimum and supremum of f on closed interval a, b. Then, first point, integral a bar to b f of x dx is equal to supremum of L of p, f such that p belongs to phi of closed interval a, b which is less than or equal to capital M into b minus a. Ante enti f anedi ganaka oka bounded function kinda consider chesthe small m emo infimum value and alage capital M emo supremum value kinda consider chesam. Aithe ippudu lower Riemann integral definition nunchi enti integral a bar to b f of x dx is equal to supremum of L of p, f ante enti aa supre lower Riemann sum ki ganaka supremum apply chesthe vachedi manaki lower Riemann integral value adi ela exist avutundi clear gaani less than or equal to capital M into b minus a ante infimum value into summation r is equal to 1 to n delta r value kinda exist avutundi. Similar gaani upper Riemann integral em avutundi second point integral a to b bar f of x dx is equal to infimum of integral infimum of u of p, f such that p belongs to phi of closed interval a, b which is greater than or equal to small m into b minus a. అంటే ఏంటి సిమిలర్ గానే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కి ఎలా అప్లై చేసాము అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కూడా అలాగే అప్లై చేసాం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు టోటల్ గానే ఎఫ్ అనేది గనుక ఒక బౌండెడ్ ఫంక్షన్ అని తీసుకుంటే స్మాల్ ఎమ్ ఏమో ఇన్ఫిమమ్ వాల్యూ అండ్ అలాగే క్యాపిటల్ ఎమ్ ఏమో సుప్రీమమ్ వాల్యూ అని కన్సిడర్ చేస్తే అప్పుడు మనం ఫస్ట్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఏంటి ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎల్ ఆఫ్ పి కామా ఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ. సిమిలర్గానే లోయర్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఏమవుతుంది ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు infimum of u of p, f such that p belongs to phi of closed interval a, b which is greater than or equal to m into b minus a. ఇప్పటి వరకు మనం ఏం చూసాం అప్పర్ రీమాన్ సమ్ అంటే ఏంటో చూసాము లోయర్ రీమాన్ సమ్ అండ్ అలాగే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ చూసాము లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ చూసాము. ఇప్పుడు దాన్ని కన్క్లూడ్ చేసి రీమాన్ ఇంటిగ్రల్ నెక్స్ట్ డెఫినేషన్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏంటంటే ఏ బౌండెడ్ ఫంక్షన్ ఈ సెడ్ టు బి రీమాన్ ఇంటిగ్రబుల్ ఆర్ ఆర్ ఇంటిగ్రబుల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇఫ్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఏంటి క్లియర్ గానే ఏదైనా ఒక బౌండెడ్ ఫంక్షన్ కనుక మనం రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి అంటే ఏం చెప్తున్నాము ఆ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ అయిపోయింది అంటే టోటల్గా మనం ఏం చెప్పచ్చు అప్పుడు అది రీమాన్ ఇంటిగ్రల్ అయ్యింది అని కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏంటి కంటిన్యూషన్ ద కామన్ వాల్యూ ఆఫ్ దీస్ ఇంటిగ్రల్స్ ఈజ్ కాల్డ్ రీమాన్ ఇంటిగ్రల్ ఆర్ ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి ఆ కామన్ వాల్యూనే కనుక రెండు ఈక్వల్ అయితే కనుక దాన్ని అప్పుడు మనం ఏం చెప్తాము రీమాన్ ఇంటిగ్రల్ అయ్యింది హోల్ ఓవర్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని డిఫైన్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మనం సింపుల్గా అప్పర్ అయితే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అయితే ఇంటిగ్రల్కి అప్పర్లో బార్ పెడుతున్నాం. సిమిలర్గానే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అయితే ఇంటిగ్రల్కి లోయర్లో బార్ పెడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి టోటల్ రీమాన్ ఇంటిగ్రల్ అంటున్నాం కాబట్టి ఎలాంటి బార్ పెట్టాల్సిన అవసరం లేకుండా దాన్ని ఎలా డినోట్ చేస్తాం ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద డినోట్ చేస్తాం. ద నెంబర్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్ ఆఫ్ ద ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మనకు క్లియర్గా తెలిసి ఇంటిగ్రల్ అప్లై చేసామంటే అది పైన ఇంటిగ్రల్ ఏ టు బి అంటున్నాము అంటే ఏనేమో లోయర్ లిమిట్ అని బీనేమో అప్పర్ లిమిట్ అని డిఫైన్ చేస్తాం. సిమిలర్గానే ఈ రీమాన్ ఇంటిగ్రల్ కూడా అలాగే ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ద సెట్ ఆఫ్ ఆల్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇస్ డినోటెడ్ బై ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి రీమాన్ ఇంటిగ్రబుల్స్ అన్నింటినీ కూడా ఒక సెట్ ఫామ్ కింద రాస్తే దాన్ని ఎలా డినోట్ చేస్తామో ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అక్కడ ఆర్ దేని డినోట్ చేస్తుంది రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అవుతుందని డిఫైన్ చేస్తుంది. అంటే ఏంటి రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి అంటే క్లియర్గా ఏమవ్వాలి మనకి ఇచ్చిన ఫంక్షన్కి కనుక అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కనుక రెండు ఈక్వల్ అయితే దాన్నే కన్క్లూడ్ చేసి మనం ఏమంటాము
రీమాన్ ఇంటిగ్రల్ అయ్యింది అని డిఫైన్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చేద్దాం. అంటే ఏంటి, ఏదైనా ఒక ఫంక్షన్ ఇస్తే దాన్ని రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది అని ఎలా ప్రూవ్ చేయాలనే దాని మీద ప్రాబ్లం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి వేర్ కే ఈజ్ ఏ రియల్ నెంబర్ షో దట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, ఎఫ్ అనే దాన్ని ఒక ఫంక్షన్ మనకి ఇచ్చాడు, ఆ ఫంక్షన్ ఏంటి కాన్స్టెంట్ ఫంక్షన్ ఇచ్చాడు అండి, అలాగే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏంటి ఏ కామా బి అయితే కనుక అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి గివెన్ దట్ ఇచ్చిన ఫంక్షన్ నోట్ చేస్తాం. ఏంటది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ అలాగే మనం అది రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది అంటే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ తెలియాలి, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ తెలియాలి. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ తెలియాలంటే మనకి ఇంకా ఏం తెలియాలి, అప్పర్ రీమాన్ సమ్ తెలియాలి, సిమిలర్గానే లోయర్ రీమాన్ సమ్ తెలియాలి కదా. ఆ సమ్స్ అన్ని తెలియాలి అంటే దానికంటే ముందు మనం ఒక పార్టీషన్ని కన్సిడర్ చేయాలి. దాని గురించి లెట్ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ కమా ఎక్స్ వన్ కమా ఎక్స్ టూ కమా ఎక్స్ త్రీ అండ్ సో ఆన్ ఎక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బి. పి ఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. పి అనే దాన్ని ఒక పార్టీషన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు లెట్ స్మాల్ ఎంఆర్ కమా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ఆర్ మైనస్ వన్ కామా ఎక్స్ఆర్ అండ్ హ్యావింగ్ లెంత్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ మైనస్ ఎక్స్ఆర్ మైనస్ వన్. అంటే ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి కనుక స్మాల్ ఎంఆర్ నేమ్ ఇన్ఫిమమ్ అండ్ అలాగే క్యాపిటల్ ఎంఆర్ నేమ్ సుప్రీమమ్ కింద కన్సిడర్ చేస్తే డెల్టా ఆర్ ఏమో దానికి లెంత్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు క్లియర్గా మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, కాన్స్టెంట్ ఫంక్షన్ అయిందంటే ప్రతి సబ్ ఇంటర్వెల్ తీసుకున్నా సరే అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, కాన్స్టెంటే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినా మనకి కాన్స్టెంటే వస్తుందంటే ఇన్ఫిమమ్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది, సుప్రీమమ్ వాల్యూ కూడా కాన్స్టెంట్ అవుతుంది కదా. దాని నుంచి క్లియర్లీ స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు కే అండ్ క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అయితే ఇప్పుడు మనం రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది అంటే ఏంటి, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ తెలియాలి కదా, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ తెలియాలి అంటే అప్పర్ రీమాన్ సమ్ కూడా తెలియాలి కదా. దాని గురించి ఇప్పుడు నౌ యు ఆఫ్ పి కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ సమ్ డెఫినేషన్ నుంచి సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్స్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మన దగ్గర ఎలాగా క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ ఉంది కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ కే ఇంటూ డెల్టా ఆర్. కే అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ డెల్టా ఆర్. మనకు ఆల్రెడీ ఏం తెలుసు, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ డెల్టా ఆర్ వాల్యూ ఎంత, బి మైనస్ ఏ కదా, సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైంది, దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే దేర్ ఫోర్ యు ఆఫ్ పి కామా ఎఫ్ వాల్యూ ఏమైంది, ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. ఇది అప్పర్ రీమాన్ సమ్. నెక్స్ట్ లోయర్ రీమాన్ సమ్ ఏమవుతుందంటే ఎల్ ఆఫ్ పి కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మన దగ్గర స్మాల్ ఎంఆర్ వాల్యూ కూడా ఉంది కాబట్టి అది కూడా సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ కే ఇంటూ డెల్టా ఆర్. కే అనేదాన్ని అవుట్ సైడ్కి తీసుకొస్తే ఏమవుతుంది, కే ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఇంటూ డెల్టా ఆర్. ఆ డెల్టా ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, బి మైనస్ ఏ కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే మనకి ఇది తీసుకున్నది అప్పర్ కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ సిమిలర్గానే లోయర్ రీమాన్ సమ్ వాల్యూ కూడా ఈక్వల్గానే వచ్చినాయి. ఇంకా మనం ఇంకా ఏం కన్సిడర్ చేయాలి, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కన్సిడర్ చేయాలి, లోయర్ రీమాన్ ఇంటిగ్రేషన్ కన్సిడర్ చేయాలి కదా. దాని గురించి ఫస్ట్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్. లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏంటి, ఇంటిగ్రల్ ఏ బార్ టు పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎల్ ఆఫ్ పి కామా ఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన లోయర్ రీమాన్ సమ్ ఏంటి, కే ఇంటూ బి మైనస్ ఏ కదా. దానికి సుప్రీమమ్ అప్లై చేసిన ఇన్ఫిమమ్ అప్లై చేసిన సేమ్ అదే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమి ఎగ్జిస్ట్ అయింది, కే ఇంటూ బి మైనస్ ఏ. సిమిలర్గానే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ నుంచి ఇన్ఫిమమ్ ఆఫ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సిమిలర్గానే ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ ఏంటి, కే ఇంటూ బీ మైనస్ ఏ కదా. దానికి ఇన్ఫిమమ్ వాల్యూ కూడా ఏమవుతుంది, కే ఇంటూ బీ మైనస్ ఏ కదా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే క్లియర్గా లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ అండ్ అలాగే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఈక్వల్ అయింది కాబట్టి దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దాన్ని ఎలా డినోట్ చేస్తాం, సింబాలిక్గాని ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది క్లియర్గా ఏమైంది, రీమాన్ ఇంటిగ్రబుల్ అయింది. అర్థమైంది కదా ప్రాబ్లం ఎలా చేయాలో. నెక్స్ట్ నోట్, ఆ నోట్ పాయింట్లో ఫస్ట్ పాయింట్, ఇంటిగ్రల్ ఏ టు బి కే ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ డైరెక్ట్గా అప్లై చేస్తే మనకి కే ఇంటూ కే అవుట్ సైడ్కి వచ్చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ కే ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి డిఎక్స్. ఇంటిగ్రల్ డిఎక్స్కి వాల్యూ ఎంత, ఎక్సే కదా. అంటే కే ఇంటూ ఎక్స్
హోల్ ఓవర్ లిమిట్స్ ఏంటి, లోయర్ లిమిట్ ఏమో ఏ, అప్పర్ లిమిట్ ఏమో బి. ఆ సిమిలర్గానే ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. అంటే ఏంటిది, నార్మల్గా మనం నార్మల్ ఇంటిగ్రేషన్ అలా అప్లై చేస్తాం, ఆ వాల్యూ కింద దీన్ని కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటి దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు క్లియర్గానే మనం రీమాన్ ఇంటిగ్రబుల్ మెథడ్లో చేసిన సేమ్ అదే వాల్యూ ఎగ్జిస్ట్ అయింది, మనం నార్మల్గా మన డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినా సరే సేమ్ అదే వాల్యూ ఎగ్జిస్ట్ అయింది, ఎందుకంటే ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి. నెక్స్ట్ అదే నోట్ పాయింట్లో సెకండ్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ అండ్ స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్ ఆర్ ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, దెన్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ. క్లియర్గా మనం ఒక థీరం ప్రూవ్ చేస్తాం, ఆ థీరంని స్టేట్మెంట్ని బేస్ చేసుకుని దీన్ని కూడా డైరెక్ట్గా రాస్తే ఏమవుతుంది, స్మాల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ. ఇది నోట్ పాయింట్లో సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం, సేమ్ ఈ రీమాన్ ఇంటిగ్రబుల్ మీద ఒక ప్రాబ్లం, ప్రూవ్ దట్ ద ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 డిఫైన్డ్ బిలో ఈజ్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్. అంటే ఏంటి, మనకి ఇక్కడ కింద డిఫైన్ చేసిన ఫంక్షన్ని నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఆ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వెన్ ఎక్స్ ఈజ్ రేషనల్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వెన్ ఎక్స్ ఈజ్ ఇర్రేషనల్. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాడు ఎలాగా, ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక రేషనల్ అయ్యిందంటే ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, 1, ఆర్ ఇర్రేషనల్ అయితే ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, -1. అలా అయితే అప్పుడు మనం ఆ డిఫైన్ చేసిన ఫంక్షన్ని నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. దాని గురించి సొల్యూషన్, లెట్ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్, మనం జనరల్గా పార్టీషన్ ఎలా కన్సిడర్ చేస్తాము, ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ టూ అండ్ సో అని ఎక్స్ అన్నాయి కదా, ఆ ఎక్స్ నాట్ ఏమో స్టార్టింగ్ ఎలిమెంట్ ఇంటర్వెల్లో స్టార్టింగ్ ఎలిమెంట్ అండ్ అలాగే ఎక్స్ అన్ ఏమో స్టార్టింగ్ ఇంటర్వెల్లో లాస్ట్ ఎలిమెంట్ కింద డిఫైన్ చేసుకుంటాం. అదే మనం ఏబి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్, ఎక్స్ అన్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటాం. ఇక్కడ ఏంటి, మనకి ఇచ్చిన ఇంటర్వెల్ 0, 1 కాబట్టి స్టార్టింగ్ ఎలిమెంట్ ఏమో 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అవుతుంది, లాస్ట్ ఏమో ఎక్స్ అన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే పార్టీషన్ ఎలా కన్సిడర్ చేస్తున్నాము, లెట్ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ కమా ఎక్స్ 1 కమా ఎక్స్ 2 అండ్ సో ఆన్ ఎక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అదొక పార్టీషన్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పుడు లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ ఆర్ అండ్ హ్యావింగ్ లెంత్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్ ఆర్ మైనస్ 1. సిమిలర్గానే మనం ఎప్పుడు తీసుకునేలాగా ఐఆర్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ని తీసుకుంటే దానికి స్మాల్ ఎంఆర్ ఏమో ఇన్ఫిమము, క్యాపిటల్ ఎంఆర్ ఏమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేసాం అండ్ డెల్టా ఆర్ ఏమో లెంత్ అయింది. క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చిన ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్, ఎందుకు అది అయితే 1 అవుతుంది లేకపోతే -1 అవుతుంది, అంటే దానికి అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అయింది. అయితే ఇప్పుడు మనం దీనికి సుప్రీమము ఇన్ఫిమమ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగా, మనకి ఇక్కడ బౌండెడ్ 1కి -1కి అయింది అంటే అయితే -1 అవుతుంది లేకపోతే 1 అవుతుంది, అది దాటి ఇంకోటి అవ్వట్లేదు కదా, దానికోసం ఇప్పుడు చిన్న వాల్యూనేమో ఇన్ఫిమమ్ కింద అండ్ అలాగే పెద్ద వాల్యూనేమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటి, క్లియర్లీ స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అలా దాన్ని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఇది రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి అంటే ఫస్ట్ అప్పర్ రీమాన్ సమ్ లోయర్ రీమాన్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. దాని గురించి ఫస్ట్ అప్పర్ రీమాన్ సమ్, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. క్లియర్గా మనకి క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ ఎంత, 1 కదా, 1 into delta r. 1 into delta r అంటే నథింగ్ బట్ ఏంటి, డెల్టా ఆర్ కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. ఆ డెల్టా ఆర్ వాల్యూ ఏంటి, మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ ఏమవుతుంది, బి మైనస్ ఏ. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏంటి, 0, 1 కదా, అంటే బి మైనస్ ఏ. బి మైనస్ ఏలో బి వాల్యూ ఏమో 1, ఏ వాల్యూ ఏమో 0, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 0 ఏమైంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 కింద ఎగ్జిస్ట్ అయింది. అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ 1 అయింది. నెక్స్ట్ లోయర్ రీమాన్ సమ్ అండ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మన దగ్గర స్మాల్ ఎంఆర్ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ -1 into delta r. -1 into delta r వాల్యూ ఎంత, -delta r కదా, అంటే ఆ మైనస్ని అవుట్ సైడ్కి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ డెల్టా ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్
బి మైనస్ ఏ అవుతుంది, బి వాల్యూము 1, ఏ వాల్యూము 0 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 మైనస్ 0, వాల్యూ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. అంటే లోయర్ రీమాన్ సమ్ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 1 వచ్చింది. అప్పర్ రీమాన్ సమ్ వాల్యూము 1 వచ్చింది, లోయర్ రీమాన్ సమ్ వాల్యూము మైనస్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, దాని గురించి ఫస్ట్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ 0/1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. ఇక్కడ మనకి లోయర్ రీమాన్ సమ్ వాల్యూ ఎంత, మైనస్ 1 కదా, దానికి సుప్రీమమ్ అప్లై చేసిన వచ్చే వాల్యూ ఎంత అవుతుంది, మైనస్ 1 కదా, అంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత, మైనస్ 1. నెక్స్ట్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0/1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. ఇక్కడ అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ ఎంత, 1 కదా, దానికి ఇన్ఫిమమ్ అప్లై చేసిన వాల్యూ ఎంత అవుతుంది, 1 కదా, అంటే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అయింది, 1 అయింది. అంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమో మైనస్ 1 అయింది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమో 1 అయింది, అంటే రెండు నాట్ ఈక్వలే కదా. అంటే దేర్ఫోర్ ఇంటిగ్రల్ 0/1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ నాట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0/1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, రెండు నాట్ ఈక్వల్ అయింది కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఈస్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. నాట్ అయింది కాబట్టి దీని సింబాలిక్గా ఎలా చెప్తాము, ఎఫ్ డజంట్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. అంటే ఇప్పుడు మనకేంటి, ఫస్ట్ ప్రాబ్లం ఏమో రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే ఎలా అయింది అని సాల్వ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమో ఇప్పుడు నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే ఎలా అవుతుంది అని ప్రూవ్ చేసాం. అంటే మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇచ్చి అది రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుందంటే ఎలా చేయాలి, రీమాన్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుందంటే ఎలా చేయాలి అనేది. అంటే ఇది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ థియరం, ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, ఎఫ్ అనేదాన్ని ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ కింద కన్సిడర్ చేసాం. అండ్ స్మాల్ ఎం కామా క్యాపిటల్ ఎం ఆర్ ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి స్మాల్ ఎం ఏమో ఇన్ఫిమమ్ వాల్యూ అండ్ అలాగే క్యాపిటల్ ఎం ఏమో సుప్రీమమ్ వాల్యూ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు దెన్ స్మాల్ ఎం ఇంటు బీ మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటు బీ మైనస్ ఏ అని మనం ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, లెట్ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ కమా ఎక్స్ 1 కమా ఎక్స్ 2 అండ్ సో ఆన్ ఎక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, మనం ఇక్కడ పి అనే ఒక పార్టీషన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ ఆర్ అండ్ హ్యావింగ్ లెంత్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్ ఆర్ మైనస్ 1. అంటే ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేసాం, అదేంటి ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ ఆర్ మైనస్ 1 కమా ఎక్స్ ఆర్, దానికి ఏమో స్మాల్ ఎంఆర్నేమో ఇన్ఫిమమ్ వాల్యూ అండ్ అలాగే క్యాపిటల్ ఎంఆర్నేమో సుప్రీమమ్ వాల్యూ కింద కన్సిడర్ చేసాం. అండ్ అలాగే దాని లెంత్ ఎంత, డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎండింగ్ ఎలిమెంట్లోంచి స్టార్టింగ్ ఎలిమెంట్ని డిడక్ట్ చేయాలంటే ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్ ఆర్ మైనస్ 1. ఈ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ దేనికి, ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి. అండ్ అలాగే హైపోథెసిస్లో ఇంకా మనకి ఏమి ఇచ్చాడు, బై హైపోథెసిస్ స్మాల్ ఎం అండ్ క్యాపిటల్ ఎంఆర్ ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, టోటల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి స్మాల్ ఎం ఏమో ఇన్ఫిమమ్ వాల్యూ అండ్ అలాగే క్యాపిటల్ ఎం ఏమో సుప్రీమమ్ వాల్యూ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు వీ నో దట్ మనకు ఆల్రెడీ ఏం తెలుసు, మనం టోటల్ ఇంటర్వెల్కి తీసుకున్న ఇన్ఫిమమ్ వాల్యూ కంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి తీసుకున్న ఇన్ఫిమమ్ వాల్యూ పెద్దగా ఉంటుంది. అండ్ అలాగే ఇన్ఫిమమ్ కంటే సుప్రీమమ్ వాల్యూ ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. అండ్ అలాగే మనం తీసుకున్న ఆర్త సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ కంటే టోటల్ ఇంటర్వెల్కి తీసుకున్న సుప్రీమమ్ వాల్యూ పెద్దగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ త్రీ స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి ఎలా రాయొచ్చు, వీ నో దట్ స్మాల్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఇప్పుడు క్లియర్గా మనం ఏంటి, టోటల్ మొత్తం ఆ ఇన్ఈక్వాలిటీకి మొత్తం డెల్టాఆర్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టాఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టాఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టాఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ డెల్టాఆర్. ఎందుకు ఇలా డెల్టాఆర్ని మల్టిప్లికేషన్ అప్లై చేస్తున్నాం, మనకి ఏం ప్రూవ్ చేయాలి, ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ చెయ్యాలి అంటే మనకు అదేంటి, రీమాన్ ఇంటిగ్రబుల్ అయినట్టే కదా. రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి అంటే అప్పర రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి, లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి కదా. ఈ అప్పర లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్స్ అవ్వాలి అంటే అప్పర్ రీమాన్ సమ్ అవ్వాలి, లోయర్ రీమాన్ సమ్ అవ్వాలి కదా. అప్పర్ రీమాన్ సమ్ లోయర్ రీమాన్ సమ్ అవ్వాలి
అవ్వాలి అంటే కండిషన్ ఏం అవ్వాలి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అవ్వాలి, అండ్ అలాగే సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ కండిషన్ వచ్చేలా రాసుకోవాలి కదా. దానికోసం ఇప్పుడు మనం ఈ కన్సిడర్ చేసిన ఇన్ఈక్వాలిటీ తోటి ఇన్ఈక్వాలిటీని డెల్టా ఆర్ తోటి మల్టిప్లికేషన్ చేసాం. అంటే ఏమైంది, స్మాల్ ఎం ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ డెల్టా ఆర్ కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇంకా మనకి సమ్మేషన్ కూడా అప్లై చేయాలని చెప్పాం కదా, దానికోసం ఈ టోటల్ ఇంటర్వెల్కి సమ్మేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ స్మాల్ ఎం ఇంటూ డెల్టా ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ క్యాపిటల్ ఎం ఇంటూ డెల్టా ఆర్. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీలు అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్ టర్మ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ ఎం ఇంటూ డెల్టా ఆర్. ఇందులో సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ అంటున్నామంటే అది ఓన్లీ ఆ టర్మ్స్కే కదా అప్లై అవుతుంది. ఆ రెండేట్లో స్మాల్ ఎమ్ డెల్టా ఆర్ అనేవి ఏంటి, స్మాల్ ఎమ్లో ఎలాంటి ఆర్ టర్మ్ లేదు కాబట్టి దాన్ని అవుట్ సైడ్కి తీసుకొచ్చేచ్చా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఇంటూ డెల్టా ఆర్ అవుతుంది. సిమిలర్గానే లాస్ట్ టర్మ్ ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ క్యాపిటల్ ఎం ఇంటూ డెల్టా ఆర్. క్లియర్గానే క్యాపిటల్ ఎం అనేది అనుకు కూడా ఏంటి, ఇందులోని ఎలాంటి ఆ టర్ము లేదు కాబట్టి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది కదా. అంటే ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఇంటూ డెల్టా ఆర్. అంటే ఇప్పుడు అది ఏమవుతుంది, స్మాల్ ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఇంటూ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ డెల్టా ఆర్. ఇప్పుడు క్లియర్గా మనకేం తెలుసు, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఇంటూ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ ఎంత, లోయర్ రీమాన్ సమ్ కదా, అంటే ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ఏ కదా. సిమిలర్గానే సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ ఎంత, యు ఆఫ్ పీ అప్పర్ రీమాన్ సమ్ యు ఆఫ్ పీ కామా ఎఫ్ఏ కదా. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు ఆ ఇన్ఈక్వాలిటీ ఎలా చేంజ్ అవుతుంది, దట్ ఇంప్లైస్ స్మాల్ ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యు ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ డెల్టా ఆర్. ది ఇన్ఈక్వాలిటీని ఈక్వేషన్ వన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు నౌ లోయర్ రీమాన్స్ ఇంటిగ్రల్ డెఫినేషన్ నుంచి ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, మనం లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ నుంచి ఏం చెప్తాం, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విచ్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఎలా రాస్తాము, లోయర్ రీమాన్ సమ్కి సుప్రీమమ్ అప్లై చేస్తే వచ్చేదాన్నే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కింద రాసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు లోయర్ రీమాన్ ఇంటిగ్రల్కి సుప్రీమమ్ అప్లై చేస్తే మాత్రమే అది ఈక్వల్ టు లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఆ లోయర్ రీమాన్ సమ్కి కనుక మనం ఎలాంటి సుప్రీమమ్ వాల్యూ అప్లై చేయకపోతే అది ఏమవుతుంది, అబ్సల్యూట్గా అది లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కంటే చిన్నగానే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ కింద రాయొచ్చు. సిమిలర్గానే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ గురించి కూడా ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ డెఫినేషన్ నుంచి ఇన్ఫిమమ్ ఆఫ్ యు ఆఫ్ పీ కామా ఎఫ్ సచ్ దట్ పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, అప్పర్ రీమాన్ సమ్మకి కనుక మనం ఇన్ఫిమమ్ అప్లై చేస్తే వచ్చేది ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అవుతుంది. అంతేగాని అది టోటల్ కనుక ఓన్లీ మనం అప్పర్ రీమాన్ సమ్మే తీసుకుంటే అది ఏమవుతుంది, క్లియర్గా అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కంటే పెద్దగానే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యు ఆఫ్ పీ కామా ఎఫ్. అంటే మనకి ఇప్పుడు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ నుంచి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ నుంచి రెండు ఇంటిగ్రల్ ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్ట్ అయ్యాయేంటి, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యు ఆఫ్ పీ కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు మనం ఈక్వేషన్ వన్ కన్సిడర్ చేస్తే ఏంటి, ఈక్వేషన్ వన్ ఏంటి, ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యు ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ డెల్టా ఆర్. ఇప్పుడు క్లియర్గా మనకేం తెలుసు, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఆఫ్ డెల్టా ఆర్ వాల్యూ ఎంత, బి మైనస్ ఏ కదా. అది సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు అప్పుడు ఈక్వేషన్ వన్ ఎలా చేంజ్ అవుతుంది, దట్ ఇంప్లైస్ ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు
L of P comma F less than or equal to U of P comma F less than or equal to capital M into P minus A kind of exist ayindi. ఇప్పుడు క్లియర్గా మనం ఏమనుకుంటున్నాము, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ కంటే ఎక్కువ అవుతుంది. అంటే ఎలా రాసుకున్నాము, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అవుతుందని రాసాం. దట్ ఇంప్లైస్ దాన్ని ఎలా రాసుకోవచ్చు, లెస్ దాన్ కండిషన్ వచ్చేలాగా ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ కంటే ఏమవుతుంది అది ఈక్వేషన్ అనేది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది కదా. సిమిలర్గానే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అంటే అప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది మనకు, ఆ ఇన్ఈక్వాలిటీ ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఓన్లీ మనకి ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి, ఇంటిగ్రల్ టర్మ్సే కదా. అంటే అలాంటి ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఎగ్జిస్ట్ అవ్వక్కర్లేదు కాబట్టి వాటిని ఎలిమినేట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. క్లియర్గా మనకి హైపోథసిస్ నుంచి ఏం తెలుసు, ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబులే కదా. అంటే ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటున్నామంటే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఎఫ్ అనేది ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ కింద ఎగ్జిస్ట్ అయింది. రీమాన్ ఇంటిగ్రబుల్ కింద ఎగ్జిస్ట్ అయింది అంటే క్లియర్గా ఇది ఏమవుతుంది, అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఈక్వల్ అవుతుంది కదా. అంటే ఏంటి, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్సే కదా. సిమిలర్గానే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఏంటి, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్సే కదా. రెండు ఈక్వల్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. క్లియర్గా అప్పుడు మనకి ఈ ఈక్వాలిటీ ఎలా చేంజ్ అవుతుంది, దట్ ఇంప్లైస్ ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. క్లియర్గా రెండు ఈక్వల్ అయింది అంటే అప్పుడు మనం దాన్ని కన్క్లూడ్ చేసే రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయింది. అంటే దాన్ని రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ నుంచి ఏం రాస్తామో, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్సే కదా. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు కదా. అంటే దట్ ఇంప్లైస్ ఎలా చేంజ్ అవుతుంది, ఈక్వాలిటీ ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. అంటే ఇదైనా మనం ప్రూవ్ చేయాల్సింది. అంటే ఏమైంది, క్లియర్గానే టోటల్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ ఇంటూ బి మైనస్ ఏ వాల్యూ అనేది దానికంటే రీమాన్ ఇంటిగ్రబుల్ వాల్యూ అనేది ఎక్కువ అవుతుంది. రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ దానికంటే కూడా టోటల్ ఇంటిగ్రల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ ఇంటూ బి మైనస్ ఏ వాల్యూ ఇంకా ఎక్కువ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే కన్క్లూజన్ ఏంటి, దేర్ఫోర్ ఎం ఇంటూ బి స్మాల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్ ద థియరమ్. అంటే ఏంటి, మనం ఇలాంటివి ఏమైనా ప్రూవ్ చేయాలి అంటే మనం క్లియర్గా స్మాల్ ఎం ఏమో ఇన్ఫిమమ్ కింద, క్యాపిటల్ ఎం ఏమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే ఎప్పుడు కూడా మనం ఈ రీమాన్ ఇంటిగ్రేషన్ అప్లై చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఒక ఆర్త సబ్ ఇంటర్వెల్ని రిజ్యూమ్ చేసుకుని దానికి స్మాల్ ఎంఆర్ని క్యాపిటల్ ఎంఆర్ని ఇన్ఫిమమ్ సుప్రీమమ్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే లెంత్ వాల్యూ మనం డెల్టా ఆర్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే మనకేం తెలుసు, ఆ లెంత్కే కనుక సమ్మేషన్ అప్లై చేస్తే ఆ వాల్యూ ఏమవుతుంది, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్ ఆఫ్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంతా బి మైనస్ ఏ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. దాని నుంచి మనకి కండిషన్ ఇచ్చిన కన్సిడర్ చేసిన కండిషన్ ఏంటి, టోటల్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ కంటే ఆర్త సబ్ ఇంటర్వెల్ యొక్క ఇంటర్వెల్ ఇన్ఫిమమ్ వాల్యూ పెద్దగా ఉంటుంది. దానికంటే కూడా ఎప్పుడు మనకేం తెలుసు, ఇన్ఫిమమ్ వాల్యూ కంటే సుప్రీమమ్ వాల్యూ పెద్దగా ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ అలాగే ఆర్త సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ కంటే టోటల్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ అనేది పెద్దగా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, స్మాల్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఇది ఈ కండిషన్ యూస్ చేసుకుని మనం ఏం ప్రూవ్ చేసాము, ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ కింద ప్రూవ్ చేసాం. అయితే ఇప్పుడు దీనికి
ఎలాగది రీమాన్ ఇంటిగ్రబుల్ అన్నాడు కాబట్టి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కన్సిడర్ చేసాము, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ కన్సిడర్ చేసి నెక్స్ట్ ఏం చేసాము, క్లియర్ కదా? ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అన్నాడు కాబట్టి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అవుతుంది కదా, దాన్ని అప్లై చేస్తే మనకు ఆ ఇన్ఈక్వాలిటీ ఎలా చేంజ్ అయింది, ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ కింద ఎగ్జిస్ట్ అయింది. క్లియర్గా ఇది ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అన్నాము అంటే అప్పర్ రీమాన్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ రీమాన్ అవుతుంది. ఆ ఈజ్ ఈక్వల్ టు అయిన వాల్యూ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం రీప్లేస్ చేయొచ్చు, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని రీప్లేస్ చేస్తే మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఆ ఇన్ఈక్వాలిటీ, ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్ ద థియరమ్.